Pravachana Karta Chaganti Koteswara Rao, Gurajada Puraskaram Ivvalana Samskrutika Samakhya Nirnayampai, Vivadam Konasagutundi. Kondra Abhyantara Vyaktam Cheyadam Valla, Chaganti Puraskaram Teeskuntara, Leda Ani Anumanalu Vyaktamavutunnayi. Aithe Puraskaram Andukovadaniki Oppukunnaru Chaganti. Ivvala Sayantram Gurajada Puraskaram Andukonunnaru Chaganti Koteswara Rao. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వాలన్న సాంస్కృతిక సమాఖ్య నిర్ణయంపై వివాదం కొనసాగుతోంది. కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల చాగంటి పురస్కారం తీసుకుంటారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురస్కారం అందుకోవడానికి ఒప్పుకున్నారు చాగంటి. ఇవాళ సాయంత్రం గురజాడ పురస్కారం అందుకోనున్నారు చాగంటి కోటేశ్వరరావు. గురజాడ పురస్కారాన్ని చాగంటి కోటేశ్వరరావుకి ఇవ్వాలని గురజాడ సాంస్కృతిక సమాఖ్య నిర్ణయించడంతో భిన్న స్వరాలు వినిపించాయి. కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే గురజాడ అభిమానులు మాత్రం ఆ పురస్కారాన్ని చాగంటికి ఇవ్వడం ముమ్మాటికి సముచితం అంటున్నారు. సాహితీవేత్తలతో పాటు సినీ గేయ రచయితలకు కూడా గురజాడ పురస్కారాన్ని ఇస్తున్నామని సమాఖ్య సభ్యులు స్పష్టం చేస్తున్నారు. సమాజ శ్రేయస్సుకు విశిష్టమైన సేవలు అందిస్తున్న వాళ్లకు గత 2 దశాబ్దాలుగా దీనిని అందచేస్తున్నామని తెలిపారు. చాగంటికి గురజాడ పురస్కారం అంశాన్ని వివాదం చేయొద్దని కోరారు సమాఖ్య సభ్యులు. అభ్యుదయవాది గురజాడ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించారు. ప్రముఖులు అలాగే కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేస్తూ ఆయన స్వగృహంలో అనే వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈరోజు ఏదైతే గురజాడ సాహితీ సమాఖ్య అనేది ఒక సంస్థ చాగంటి వారికి ఈరోజు పురస్కారాన్ని అందించడం ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జ్ఞాన సరస్వతి ఆలయంలో పూర్తి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం పూర్తిగా కళా వేదికగా ఒక గురజాడ విశిష్ట పురస్కార ప్రధాన వేదికను ఏర్పాటు చేసుకుని ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలికారు. ఈ సమాఖ్య అనేది ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది. వివిధ రంగాల్లో ఏదైతే కళారంగానికి కావచ్చు అలాగే ఈ వివిధ రచనలకు ఎలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సమాఖ్య ఈ గురజాడ పురస్కారాన్ని ప్రదానం చేస్తూ వస్తుంది. అయితే ఎంతవరకు చూసుకున్నట్లయితే సి నారాయణ రెడ్డి అలాగే జానకి ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే గొల్లపూడి మారుతీరావు ఇంకా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవార్డుని ప్రదానం చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఏడాదికి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రవచనాలు చేస్తూ ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తున్న చాగంటి వారికి ఈసారి ఇవ్వాలని ఆ సమాఖ్య నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం ఇంకా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది నిర్వాహకులను అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేస్తుంది. సార్, ఏ విధంగా జరుగుతుంది ఈ చాగంటి వారికి ఈ ప్రధానం ఏ విధంగా చేయబోతున్నారు, కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. గురజాడ విశిష్ట పురస్కార ప్రధానోత్సవ వేదికకి ఒక విశిష్టత ఉంటుంది. అదేంటంటే స్వాగత ద్వారాలు ఉండవు, స్వాగత బ్యానర్లు ఉండవు, ఇక్కడ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ఉండవు, ముఖ్య అతిథి పేరు కూడా ఉండదు. కేవలం గురజాడ అప్పారావు గారు పురస్కార గ్రహీత, వీళ్ళిద్దరి పేర్లే ఉంటాయి, వాళ్ళిద్దరు ఫోటోసే ఉంటాయి. ఇది 20 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే మన సమాఖ్యకు మొదటి నుంచి కొన్ని అంశాల మీద ఏదైతే ఒక ప్రామాణికంగా పాటిస్తున్నామో అదే విధంగా చేస్తాం. అది చూస్తున్నాము. ఏదైతే పూర్తి స్థాయిలో ఈరోజు చాగంటి వారికి ఈ గురజాడ పురస్కారాన్ని అందించబోతున్నారు. అయితే దీనికి విశిష్టత ఇప్పటికే చెప్పారు. వేదిక వద్ద ఇంకా ఏ ఒక్కరి ఫొటోస్ కానీ చిత్రపటాలు కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఉండవు. కేవలం ఏదైతే గ్రహీత ఉంటారో ఆయన గురజాడే, ఇద్దరు
ఫోటోస్ బ్యానర్స్ మాత్రమే పెడతా ఉన్నారు. అలాగే ఆ విధంగానే ఇక్కడ డాష్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీన్ని ఎవరైతే కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్ దీన్ని ప్రదానం చేస్తారు. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అలాగే ముఖ్య అతిథులు కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు అనేది నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ విజయనగరం.